మహిళలు అంటే చులకన భావం ఇంకా రాజ్యమేలుతుంది. అందులో దళితులు అంటే ఇంకా చెప్పనవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా పొట్ట చేత పట్టుకొని చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్న ఒక మహిళ ఉద్యోగిని ఆ గ్రామ సర్పంచ్ హుకుం జారీ చేసి ఆమెను ఉద్యోగం నుండి తీసివేయడానికి కారణమేంటి? ఉన్నత స్థాయి అధికారులను కూడా తమ వైపు తిప్పుకుంటున్న ఆ సర్పంచ్ ఎవరో తెలియాలంటే ఎన్3 న్యూస్ చూడాల్సిందే. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం రావులకొల్లు గ్రామ సర్పంచ్ వెంగపనాయుడు అధికార దర్పం ప్రదర్శిస్తున్నారని పలువురు వాపోతున్నారు. దళితులపై తన అధికారం చూపిస్తూ చిన్నపాటి ఉద్యోగం చేసుకునే ఆశ కార్యకర్త పందిటి విజయమ్మను విధుల నుండి తొలగించాలని, ఆ సర్పంచ్ అధికారులపై ఒత్తిడి తీసుకుని వచ్చి ఆమెను తీసివేయడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆశావర్కర్ విజయమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వారు తెలిపారు. దీంతో ఆమెకు అండగా ఆశా యూనియన్ అధ్యక్షులు, తోటి కార్యకర్తలు కలిగిరి PHSC వద్ద నిరసన తెలియజేశారు. ఆమెను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో మండల ఆశా కార్యకర్తలు విధుల నుండి బహిష్కరణ చేస్తామని వారు తెలియజేశారు. మా సర్పంచ్ ఇప్పుడు మాదే దాని పని చేయకూడదు, మా తరపున మా ఓళ్ళు బెట్ చేయించుకుంటాము, మీరు మాకు అవనాసం లేదు, మాకు మంచి చేయటం లేదు, నేను తీసేస్తున్నాం, మేము మా ఓళ్ళు పెట్టుకుంటాను అంటుండు. ఈ ఏండమని కానీ తీసుకో ఏండమని దాని సత్యవరం పోయి ఆశాన్ని తీసేస్తాను అని చెప్పిండు. అవి నేను నా వల్ల కాక నేను సంతకాలు పెట్టను అన్నది, మేడం వాళ్ళుగా సంతకాలు పెట్టను అంటుంది. నువ్వు మాకొద్దు, నేను తీసేస్తాను, మాది వాళ్ళు చేస్తే మాకు పనికి రాదు, మా కమ్మల్లో పెట్టుకుంటాను అంటుండ ఆయన. నేను వాళ్ళు పని చేస్తానే ఉన్నాను, ప్రతి ఒక్కరికి పని చేస్తానే ఉన్నాను, గర్భిణీలు తీసుకెళ్తున్నాను ఆత్మకూరికి, నెల్లూరికి, కావలకి, ఇన్ని సంవత్సరాలు నేను డ్యూటీలు చేస్తానే ఉన్నాను. నేను నువ్వు చేసినా మాకు అనవసరం, మాకు నువ్వు వద్దు, మేము ఇన్ని తీసేస్తాం, మా వాళ్ళనే కమ్మల్లో పెట్టుకుంటాను, మాది కూడా మాకు పని చేయకూడదు. పై నుంచి చంద్రబాబు నాయుడు కమ్మాయిన, ఎమ్మెల్యే కమ్మాయిన, నేను ఎక్కడ కమ్మాయిని చేస్తున్నాను, ఇది చేసి ఆశ కానీ కమ్మల్లో ఉండాలా అని చెప్తాను. సంవత్సరం పని చేసుకొని సుఖపోతాం, ఆయన కమ్మాయిన ఇవ్వకు వాళ్ళ కమ్మల్లో పెట్టుకుంటున్నాడు ఆయన. నా పేరు విజయలక్ష్మి, నేను ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు కలిగిరి PHSC దగ్గరకు రావడానికి ప్రధానమైన కారణం పందిటి విజయమ్మ గారు. గత 2 సంవత్సరాల నుంచి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆశా వర్కర్ మీద రాజకీయ వేధింపు, తొలగింపు అనేది ఈ విజయమ్మ గారి మీద కొనసాగింది. దీంట్లో మేము ఆశా వర్కర్ గా గత 18-19 సంవత్సరాల నుంచి గ్రామ స్థాయిలో ప్రజలకు సేవలు అందిస్తా ఉన్నాం. ఆ రోజు ఉచితంగా 1 సంవత్సరం అంతా సేవలు ఇచ్చాం. తర్వాత దశల వారీగా 250, 500, 1000 రూపాయలు ఈ విధంగా పెంచుకుంటూ ఈ రోజు 10,000 వేతనం యూనియన్ ద్వారా కొనసాగించుకున్నాం. అయితే ఈ ప్రభుత్వాలు గతంలో చేసిన పొరపాట్లు తిరిగి వాళ్ళు చేశారు కదా మేము చేస్తే ఏమి అనే విధానంతో గ్రామ స్థాయిలో ఉండేటువంటి నాయకులు కక్షపూరితంగా మా పని మా మాటే చెల్లాలా అనే విధానంతో మీరు మాకొద్దు, మేము వచ్చాం, మేము ఇంకొకరిని పెట్టుకుంటామనే పరిస్థితిలో ఈ పందిటి విజయమ్మ గారిని తీసేస్తామని చెప్పేసి సర్పంచ్ గారు PHSCకి లెటర్లు ఇవ్వడం, అలాగే DMHO ఆఫీస్కి లెటర్లు ఇవ్వడం చేస్తా ఉన్నాం. అయితే మేము యూనియన్ గా మాట్లాడాం, వ్యక్తులుగా మాట్లాడాం, దీన్ని కొనసాగించొద్దండి. ఈ రోజు ఆశా వర్కర్ చేసే పని ఎవరు చేయలేరు, ఎందుకంటే అట్లా అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో కూడా మేము పనిచేస్తున్నాం. ఒక ఎంగిలి మన ఇంట్లో తినేటప్పుడు ఊస్తేనే చీదరించుకునే మనము టీబీ కేసుల కోసం గల్ల పట్టుకొని వచ్చి ఇస్తున్నాం మేము. అట్లాగే కరోనాలో ఎంతో మంది ఆశా వర్కర్లు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు కానీ, సర్పంచులు కానీ, గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు కానీ మాకంటూ 1 రూపాయి ఇచ్చింది కానీ, ఒక తక్కువ ఉప్పు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. కానీ ఈ రోజు మీకు 10,000 వస్తున్నాయి, మీకు ఈ జీతం చాలా ఎక్కువ అయిపోయింది, మీరు తిన్నది చాలని అంటే ఏం తింటున్నాం? మందులు తింటున్నామా, మాకులు తింటున్నావా, లేకపోతే అక్కడి నుంచి వచ్చి ఏమైనా సరుకులు తింటున్నావా? ఎందుకు ఈ విధంగా ఆశా వర్కర్ మీద కష్టపూర్తిగా సాధింపు సాధిస్తున్నారని చెప్పేసి మాకు అర్థం కావట్లేదు. నా పేరు అరుణ, నేను మింజమూరు మండలం ఆశా వర్కర్ యూనియన్ లీడర్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు కలిగిరి మండలంలో జరిగిన ఈ అన్యాయం మా అందరికీ కూడా చాలా బాధాకరమైంది. ఎందుకంటే గట్టిగా ఆమె ఇంకొక 5 సంవత్సరాలుగా రిటైర్డ్ అయిపోద్ది. మేము ఇంటికి వెళ్ళేసరికి ఆమె పరిస్థితి ఎలా ఉంది అంటే, నన్ను పలకరించే నాదుడే లేడా, నేను ఏదో చేసుకొని చనిపోవాలి అన్నంత దీర్ఘమైన పరిస్థితులలో నిన్న ఆమె ఉన్నది. మేము వెళ్ళి అడిగాము ఏం జరిగింది, నువ్వు వర్క్ చేయట్లేదనే కదా, నేను వెళ్ళి లెటర్ వచ్చింది నువ్వు చేయట్లేదా అని ఆమెనే కాదు ఊర్లో కూడా మేము ఎంక్వైరీ చేసి అడిగాము. ఊర్లో ప్రతి ఒక్కరు కూడా మా అందరికీ ఆమె తెలుసు, 19 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తుంది, మాకు హెల్త్ బాగాలేదంటే ఏ టైంలో నన్ను వచ్చి మమ్మల్ని పలకరేసద్ది, మాకు డెలివరీ కేసులు అంటే నైట్ 12 గంటలకు కూడా ఆమె తీసుకొని పోయిన రోజులు ఉన్నాయంట.
ఆమె మళ్ళీ పెద్దగా చదువుకోలేదు, కానీ ప్రతి ఒక్క వర్క్ చేసొద్ది. విలేజ్లలో కూడా ఆమెకు చెడ్డ పేరు అనేది కూడా మేము అంత ఎంక్వైరీ చేస్తే ఎక్కడా లేదు. కానీ ఈ రోజు ఆమెని అలా అన్యాయంగా ఏ కారణం లేకుండా ఆమెకు కూడా తెలియకుండా చెప్పకుండా తీసేయడం అనేది చాలా అన్యాయము. ఎవరినో మేము కొత్తల్ని పెట్టుకోవాలి, మిమ్మల్ని తీసేయాలి అని అనడం ఎంతవరకు కరెక్ట్? 50 రూపాయలు వచ్చిన అప్పటి నుంచి కూడా ఆమె వర్క్ చేస్తా, ఈ రోజు 10,000 తీసుకుంటుందన్న ఒక కక్షతోనే తీసేస్తున్నారు ఆమెని. కాబట్టి ఆమె సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నదండి. ఆమె ఏదన్నా చనిపోతే మా పరిస్థితి ఏంది అని వాళ్ళ అమ్మాయి వచ్చింది. వాళ్ళ అమ్మాయి కూడా హెల్త్ బాగాలేదంట, బయటకు వచ్చి చాలా ఏడ్చింది, మా అమ్మ చనిపోతే మేము కూడా బతకం, మేము కూడా చనిపోతాము అని. కాబట్టి ప్రభుత్వం అని మేము ఒకటే వేడుకుంటున్నాము, ఆమె కొంచెం చూడండి. ఈ రాజకీయ వేధింపులు అనేది ఆమె మీద పెట్టద్దండి. ఇన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ వర్క్ని కాపాడుకుంటూ ఆమె వర్క్ చేస్తుంది కాబట్టి ఆమె మీద దయ ఉంచి ఈ వర్క్ లో ఉంచాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము. మా వర్కర్ని తీసేయాలి అనని ఆలోచిస్తే మేము కూడా ఎంత ఎన్ని రోజులైనా రోడ్డు మీద కూర్చుంటామండి. ఎందుకంటే మేము నిజాయితీగా వర్క్ చేస్తున్నాం కాబట్టి మేము రోడ్డు మీద కూర్చుంటాం అంటున్నాము. కోవిడ్ టైంలో మేము ఎంత కష్టపడ్డామో ప్రభుత్వాలకు తెలుసు, ప్రతి ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించింది. అట్లా అని మేము ప్రభుత్వానికి అయితే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే మేము రాజకీయ నాయకులం కాదండి, మేము హాస్పిటల్లో పనిచేసే ఒక చిన్న పాటి ఉద్యోగస్తులము. మా మీద ఈ కక్ష అదింపులు వద్దు, కాబట్టి విజయమ్మకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నామండి. నమస్కారం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.